40 ఏళ్ళు వచ్చిన నయన్ ఇప్పటికీ నయతారలాగానే ఉంది. ఎంట్రీ ఇచ్చినప్పుడు కాస్త బొద్దుగా కనిపించిన ఈ ముద్దు గుమ్మ ఇప్పుడు 0 సైజ్ మెయింటైన్ చేస్తోంది. లుక్ కూడా అప్పటికన్నా ఇప్పుడు చాలా చాలా మారిపోయింది. 40స్లోనూ 20స్లా కనిపించడం అంటే మాటలా? ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా ఎవరైనా ఈజీగా ఫాలో అయిపోయే డైట్ ఆమెది, అదేంటో చూసేద్దాం. ఫిట్నెస్ విషయంలో హీరోయిన్స్ చాలా ఫాలో అవుతూ ఉంటారు. ఇందుకోసం కఠినమైన ఆహార నియమాలు పాటిస్తూ గంటల తరబడి జిమ్లో చెమటోడ్చుతూ ఉంటారు. అయితే ఇందుకు తాను చాలా భిన్నం అంటోంది నయనతార. మరి నోరు కట్టేసుకొని ఉండటం తన వల్ల కాదు అంటోంది. అందుకే నచ్చిన పదార్థాలు తింటూనే తగిన జాగ్రత్తలు తీసుకోవటమే తన ఫిట్నెస్ సీక్రెట్ అని చెబుతోంది. ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిన నయనతార ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్, పిల్లలతో ఆడుకున్న వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో పాటు తాను పాటించే ఆహార నియమాలు, చేసే వ్యాయామాల గురించి కూడా పోస్టులు పెడుతుంటుంది. ఈ మధ్య తన డైట్ సీక్రెట్, ఫిట్నెస్ గురించి చెబుతూ పెద్ద పోస్ట్ పెట్టింది. ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంటే ఆహారానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటోంది నయన్. అందుకే ఫుడ్ విషయంలో తగ్గేదేలే అని చెబుతుంది. శరీర అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోషకాలన్నీ కవర్ అయ్యేలా, తగిన క్యాలరీలు అందేలా తినాలి. ఈ అలవాటు ఏదో 4-5 రోజులు పాటించడం కాదు, ఎప్పటికీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతం నేను నా న్యూట్రిషనిస్ట్ మునుగుమున్ గనేవార్ చెప్పిన డైట్ ఫాలో అవుతున్నానని, అందుకే ఇంత ఫిట్గా ఉన్నాను అంటోంది. ఇష్టమైన ఆహారం తక్కువ తింటూ జంక్ ఫుడ్స్ని పూర్తిగా వదిలేస్తే చాలు, అంతకన్నా ప్రత్యేకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేమీ లేవు, ఆటోమేటిక్గా అందం, ఆరోగ్యంగా ఉంటారు అని కూల్గా చెప్తోంది. సేమ్ టైం బరువు తగ్గడం కోసం క్రాష్ డైట్స్ని ఫాలో అవుతూ క్యాలరీలని పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు అస్సలు చేయొద్దు. పండ్లు, షుగర్ వేసుకోకుండా జ్యూస్లు, ఎగ్స్, సూపర్స్ ఆహారాలు చేసుకుంటూ కావాల్సిన పోషకాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటాను అంటోంది లేడీ బాస్. అన్నిటికన్నా ఏమి ఇష్టం అనే క్వశ్చన్కి మాత్రం కొబ్బరి స్మూతీ అని తక్కున చెబుతోంది. కొబ్బరి స్మూతీ అంటే ఎలా తయారు చేయాలి అంటే కొబ్బరి నీళ్లు, కొబ్బరి పాలు, కొబ్బరి ముక్కలు, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, కొంచెం చక్కెర, ఇవన్నీ వేసి తన డైటీషియన్ స్మూతీ తయారు చేసి ఇచ్చిన స్మూతీని బాగా ఎంజాయ్ చేస్తాను అంటోంది. బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్, జ్యూస్, లంచ్లో బ్రౌన్ బ్రెడ్, రసం, గ్రిల్డ్ చికెన్, చేపలు, డిన్నర్లో చపాతి, పప్పు కానీ, పెరుగన్నం కానీ తింటుందట. రోజంతా కుదిరినన్నిసార్లు కొబ్బరి నీళ్లు, జ్యూస్లు, నీళ్లు తీసుకుంటుంది. ఇది విషయం. మరి మీరు ఫాలో అవుతారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.